ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः। देव प्रश्न वेक्षकुलु स्वागतम। तुलाराशि, ये तुलाराशि चित्रा नक्षत्र मूड़ नागू पाद स्वाति नक्षत्र नागू पाद विशाख नक्षत्र मूड़ पाद उठाई अंदर की 2023 संवत्सर आगस्ट ने 16-31 वर के चूदा मित्री अंदर की रे सूचन यह ने 31 तारीख श्रावण पौर्णमी रक्षाबंधन महोत्सव विधि अंदर रक्षाबंधन धरी रक्षाबंधन एला तैयार चुस्काली एला धरी विधानमंत वीडियो अप्लान चूँ त्वर अदे विधा श्रावण पौर्णमी उदय दशमहावज्र होम राजशमल वाराही होमा जो मन महाकामेश्वरपीठ में देवप्रश्न कार्यलयों में इवन इंदो पागने अंदर गोत्रनाम सामूहिक जो प्रति पौर्णमी ना मंत्रोपदेश कार्यक्रम एद दाँ 27 तारीख से जरूर 27 तारीख ने संप्रदी मंत्रोपदेश मंत्र साधन श्रावण पौर्णमी प्रारंभि चुस्कुँ आ विषया त्वर वीडियो अंदे मंत्रोपदेश विवराल 15 रोज उड़ो चुद 5 ऑफ वैंड्स इंकॉर्ड 7 ऑफ कप्स इंक कार्ड 5 ऑफ पेंटिकल्स కొంత అయోమయ స్థితి నెలకొని ఉంటుంది ఈ 15 రోజులు మీకు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకంగా పనులు మూమెంట్ చేసుకోవాలి కొంత అర్థం కానిటువంటి స్థితి ఉంటుంది ఎందుకంటే మీకున్న రిసోర్సెస్ అంటే మీకున్న వనరులు ఏమేం చేయగలుగుతారు ఆ టైం కాని మనీ కాని మీ శక్తి కాని ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాటికి మించినటువంటి ఆలోచనలు ఉంటాయి మీకు వచ్చే ఆలోచనలు మీ శక్తికి మించిన ఆలోచనలు ఉంటాయి అలాగే ఎవర్ని ఎవరి మీద ఆధారపడి ఏదైనా పని చేయాలి ఎవర్ని అడగాలి తెలిని అయోమయ స్థితి అడిగితే లోకమైపోతామని భయం అడగకపోతే చేయగలమో చేయలేమో అనే అధైర్యం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అటు ఇటు ఎలా చేయాలి ఏం చేయాలి తెలియని కొంత అయోమయ స్థితిలో ఉంటారు మానసికంగా ఆందోళన కొంత అధికంగా ఉంటుంది సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు ఎవరు సలహా వినకపోతే వాళ్ళకి కోపం వస్తుంది ఒక పని విషయంలో ఎంతమంది సలహాలు మీరు వింటారు 10 మంది సలహాలు చెప్తారు 10 రకాలుగా 10 సలహాలు ఏకకాలం మీరు పాటించలేరు కదా వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని భయం కొంత జిగ్జాగ్గా చికాగ్గా ఉంటుంది అందువల్ల చాలా ముఖ్యమైనది తప్ప ఎవరి సలహాలు తీసుకోకండి ఎవరైనా సలహా ఏదైనా ఇచ్చినప్పుడు నా వీలు బట్టి చేస్తాను అని చెప్పి జాగ్రత్తగా పక్క తప్పకోండి గుడిగా ఎవరిని నమ్మద్దు అతిగా ఆలోచించద్దు మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు ముఖ్యంగా మీకు 22వ తారీఖు దాకా ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది 16-22 దాకా చాలా ప్రెషర్ పెట్టేసుకుంటారు అంత ప్రెషర్ పెట్టుకోకండి జరిగేది జరుగుతూ ఉంటుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి తప్ప ప్రతిదీ దీర్ఘంగా ఆలోచించద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ప్రెజెంట్ 10 ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొన్ని మాటల విషయంలో కొన్ని సందర్భాల విషయంలో కొంత చికాకు అంటే ఓ మాట ఏదో మాట్లాడేసి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియనటువంటి స్థితి కొన్ని సందర్భాల్లో అలాగే మాట్లాడే మాటకి చేసే పనికి సంబంధం లేకుండా వ్యవహరించడం వీటి మూలం కొన్ని ఇబ్బందులు ప్రస్తుతం వస్తే మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కుటుంబ సభ్యులతో అన్యోన్య బాంధవ్యాలు ఉంటాయి ప్రశాంతంగా కాలం గడుపుతారు మీకు ఇంచుమించు 25వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది ఈ 3వ వారం అంతా కొంచెం డల్గానే ఉంటుంది 22వ తారీఖు దాకా అనవసరం వాదనలు పెట్టుకోవద్దు 25 నుంచి అన్నీ సర్దుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఎక్సెస్ మనీ ఫ్లో కనబడుతోంది దూరబంధువులు లాకపోకలు కానీ అలాగే అధిక ధన ప్రాప్తి కానీ ఇవన్నీ కూడా అనేక రకాల లాభాలు సౌఖ్యాలు కనబడుతున్నాయి బాగుంటుంది కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది 10 ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఇక్కడ కూడా మీకు ఇంచుమించు 24-25 తారీఖుల తర్వాత ప్రశాంతమైన వాతావరణం చూపిస్తోంది కుటుంబ సభ్యులతో బాగానే గడుపుతారు గౌరవం పొందుతారు హ్యాపీగా ఉంటుంది చెప్పుకోదగిన చికాకులు ఉంటాయి ఏమీ ఉండవు మీకు సంబంధించి ఎటువంటి చికాకులు ఉండవు కానీ పక్క వాళ్ళు మీ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మీరు గుర్తుంచుకోవాలి మీకు సంబంధించి మీరు పొరపాట్లు చేయరు తప్పులు చేయరు జాగ్రత్తగానే ఉంటారు కానీ పక్క వాళ్ళు మిమ్మల్ని గిలుతూ ఉంటారు నువ్వు అలాగే మొన్న ఏదో అన్నవట ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు అలాగే అనవసరం విషయాలు మాట్లాడుతూ ఉండి మిమ్మల్ని రెచ్చగొడతారు రెచ్చిపోకుండా కామ్గా ఉండి మీ పని మీరు చేసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది 7 ఆఫ్ వ్యాండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అకస్మాత్తుగా పని ఒత్తిడి పెరిగే అవకాశము
తప్పించుకోలేని విధంగా పనిలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. సెలవులు పెట్టాం కదా అని ఫోన్లు ఆపేసి కూర్చోవడం కానీ ఇవి చేయకండి. వీక్లీ ఆఫ్లో కూడా వీకెండ్స్లో కూడా మీరు అకస్మాత్తుగా పనిచేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అనవసర వివాదాలు తలదోర్చకండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరు పెద్దగా పట్టించుకోరు, మీరు జాబ్ చేసి మానేసినా ఫ్రెషర్స్ అయినా ఎవరైనా కానీ వస్తే వచ్చే టైంలో వస్తుంది మనం ఇప్పుడు కంగారంతో పాడటం అని చెప్పి రిలాక్స్గా ఉంటారు. పెద్ద సీరియస్గా తీసుకోరు, ఉద్యోగం లేదు అనే విషయాన్ని సీరియస్గా తీసుకోరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. అనవసర విషయాలు తలదోర్చకండి. మీరు కొత్త యాక్టివ్, ఇప్పుడు మీరు నడుస్తున్న ఒక యాక్టివిటీ చేసుకున్నారు, ప్రశాంతంగా నడుస్తుంది, బాగుంది, ఇంకోటోదో చేద్దాం, వేరే వాళ్ళు అందరూ అలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. అనవసరం ప్రయారిటీ వస్తుంది. మీ పని వదిలిపెట్టి పక్క వాళ్ళ పనిలోకి వెళ్ళి చాలామంది చూడండి, ఎవరికి గొడవ అయిందని వెళ్ళి షాప్ పని చేసుకు వెళ్ళిపోయి వాళ్ళ షాపులో కూర్చొని అది పంచాయతీ చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేయవద్దు. మీ పని మీ పర్సనల్ మీకు ముఖ్యం, మీ డబ్బు మీకు ముఖ్యం, మీ వ్యాపారం మీకు ముఖ్యం తప్ప అనవసరంగా మీ బిజినెస్ యాక్టివిటీస్ టైంలో ఫ్రెండ్స్తో కానీ చుట్టాలతో కానీ పార్టీలు మాట్లాడాలి ఇలాంటివి ఏమి చేయకండి. టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఆర్థికంగా బాగుంటుంది, ఒక పెద్ద అమౌంట్ ఏదో వస్తుంది అకస్మాత్తుగా. అంటే మీరు లాభం కాదు, మీ చిట్టు కానీ ఎఫ్డి చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వస్తాయి. అలాగే ఏదైనా మీరు ఏదైనా ల్యాండ్ ఏదైనా మీరు అమ్మాలి అని అనుకుంటే దాని ద్వారా కొంచెం ఎక్కువ డబ్బు వచ్చే, ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మీకు? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. నరఘోష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం, సమాజాన్ని మీరు చూసే దృక్కోణం మారుతూ ఉంటుంది. మిమ్మల్ని సమాజం చూసే దృక్కోణము, అలాగే మీరు సమాజం చూసే దృక్కోణము మారుతూ ఉంటుంది. ఒక విధంగా ఇది మంచినే చెప్పాలి, ఎందుకంటే మిమ్మల్ని విమర్శించేవాడు మీ మొహం మీద మిమ్మల్ని విమర్శిస్తుంటే వాళ్ళకి మనస్తత్వం మీకు బోధపడుతుంది. వీళ్ళు ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఓహో వీళ్ళ మనస్సులో ఎలా ఉందన్నమాట అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల మీకు అది పర్వాలేదు, మంచి నిరాఘోషం ఉండడం కూడా ఈ సమయంలో మీకు మంచిదే. ఎదురుగానే మాట్లాడుతూ ఉంటారు మీ ఎదురుగానే, అది కొంచెం మీ మనసుకు కష్టం కలిగిస్తుంది. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఫైవ్ ఆఫ్ కప్స్. కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు, ఒత్తిడి పెరిగిపోతుంది, మనుషుల మీద సమాజం మీద చుట్టుపక్కల మనుషుల మీద కొంచెం చిరాకు కలుగుతుంది. ఏంటి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు, మనం వీళ్ళ గురించి ఇప్పుడు మనం ఎలా ఆలోచించామే, వీళ్ళు మన గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక విధంగా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. 22వ తారీఖు దాకా మీకు ఆవేదన ఉంటుంది, ఆవేదన ఉంటుంది, తర్వాత మీకు సెట్ అవుతుంది. విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా? డెవిల్. ఇంకా దిద్దాం డెవిల్ కార్డ్కి. నైట్ ఆఫ్ సోర్స్. కొంచెం జాగ్రత్త అవసరం మీకు. చాలా కాలం విడిపోయిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మీ దగ్గరికి వచ్చారా, చాలా కాలం తీసుకుంటే ఫ్రెండ్స్ మీ దగ్గరికి వచ్చారా, వచ్చి ఉంటే వెళ్ళ దురుద్దేశంతో వచ్చారేమో మీరు గమనించుకోండి. లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, మోసపోయే అవకాశం ఉంటుంది. మీ క్లాస్మేట్ ఎవరు ఉన్నారు, ఒక 6 నెలల నుంచి మీతో మాట్లాడలేదు, సడన్గా వచ్చి మీ స్టడీ మెటీరియల్ ఏమని అడిగారు, ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఇంక కనబడరు, ఇంకా మీకు పోయినట్టే అది. ఇలాగా మీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి బయటికి చెప్పకండి, అనవసరంగా ఎవరితో అనవసర విషయాలు ఏమి మాట్లాడకండి. నక్షత్రాల వారీగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. చిత్త నక్షత్రం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది, కాలం భారంగా గడుస్తూ ఉంటుంది, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. ఇంచుమించు 24-25 తారీఖుల దాకా మీకు డల్నెస్ కొనసాగుతుంది. 24-25 తారీఖుల తర్వాత ఒకసారి మీరు యాక్టివ్ మోడ్లోకి వస్తారు, బాగుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది, అన్ని రకాలుగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా కాలం గడుస్తుంది, గౌరవం మర్యాదలు పొందుతారు, అధికారం పొందుతారు, డబ్బు ఉంటుంది, డబ్బు లోటు ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి గౌరవం పొందుతారు, అకస్మాత్ లాభాలు కుదుతాయి, కొత్త పరిచయాలు వస్తాయి, పెద్దవాళ్ళతో పరిచయాలు అవుతాయి, గౌరవం పొందుతారు, మీ మాట చెల్లుబడి అవుతుంది, మాట విలువ పెరుగుతుంది, బాగుంటుంది. పరిహారం ఏదైనా చేసుకోవాలా? చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి? స్ట్రెంగ్త్. సూల్ని దుర్గా హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూల్ని దుష్టగ్రహాను హుంపట్ స్వాహ చేసుకోండి, బాగుంటుంది. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్డ్స్. కార్తవీర్యార్జున మంత్రం జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున ఆయన అనే మంత్రం జపం చేసుకోండి. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. ఓం నమశ్చండికాయ నమః, ఓం నమశ్చండికాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. మొత్తం పర్వాలేదు, శుభాశుభ మిశ్రమంగా ఉంది,
కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. వ్యక్తిగత జీవితంలో పర్వాలేదు, అనవసరంగా సలహాలు చెప్తూ ఉంటారు, మీకు తోచిన మీరు చేయండి, ఎవరిని పట్టించుకోవద్దు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శుభం భూయాత్.